మొత్తం ఉత్తర నియోజకవర్గం 46వ వార్డులో సంచివయ కాలనీ మరియు సంతోష్ నగర్ 43-56 బూత్ కన్వీనర్ ఆధ్వర్యంలో ప్రచార భాగంలో వార్డు అభ్యర్థి కటమూరి సతీష్ పాల్గొని ఇంటింటికి వెళుతూ కరపత్రాలు ఇస్తూ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు వివరిస్తూ అదే ప్రచార సమయంలో కాలనీ వాసులు వెంటనే మీటింగ్ ఏర్పాటు చేశారు. మీటింగ్ సమయంలో స్థానికులు కొన్ని సమస్యలు వార్డు అభ్యర్థికి చెప్పారు. అనంతరం వారు మాట్లాడుతూ, మీ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఎన్నికల అనంతరం సమస్యలు పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బూత్ కన్వీనర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సిద్ధాంతాలు లేవు, ఒకటే పార్టీ ఏదైతే నమ్మిన అదే సిద్ధాంతమే ఉందో. ఈరోజు ఇది కాబట్టి రేపు ఇంకో పార్టీ మీద సిద్ధాంతం మాకు లేదు. అందువల్ల మేము తప్పనిసరి గెలుస్తాం. ప్రజలు మా వైపు ఉన్నారు, మా నాయకులు చేపట్టిన పథకాలు ఉన్నాయి. రేపు పొద్దున్న మేము కూడా ఇంకా ఏమైనా సంక్షేమ కార్యక్రమం చేయడం కానీ, అభివృద్ధి కార్యక్రమం డ్రైనేజీలు కానీ, సీసీ రోడ్లు కానీ, ఇంకా కమ్యూనిటీలకు సంబంధించిన ఏదైనా ఉండిపోయింది పోతే అవన్నీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గత ఎలక్షన్ గతం 12 సంవత్సరాల నుంచి ఎలక్షన్ లేకపోవడం వల్ల మరి ఇవన్నీ అభివృద్ధి కుంటుపడింది గత ప్రభుత్వం వల్ల. మరి మా ప్రభుత్వం వచ్చింది ఇక్కడి నుంచి చేపడతామని చెప్పేసి మరి మా నాయకులు ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు మరి కార్పొరేట్గా గెలిచిన తర్వాత కట్మ సతీష్ గారు ఈ కార్యక్రమం అన్ని కూడా చేపడతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటారు. తరఫున రెండవ విడత ప్రచారం ఈరోజు ఉదయం నుంచి ప్రారంభించడం జరిగింది. ప్రతి బూత్లో కూడా ఆ బూత్ కింద ఆ బూత్ కింద ఆధ్వర్యంలో ఆ బూత్ పరిధిలో ప్రతి చోట కూడా ప్రచార కార్యం ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా మార్నింగ్ కొన్ని బూతులు, ఈవినింగ్ కొన్ని బూతులు చేస్తూ కొన్ని బూతులకి మా ఎక్స్కార్పొరేటర్ గారు సేనపతారావు గారు వెళ్ళి ఆ బూత్ కార్యక్రమంలో ఆయన పార్టిసిపేట్ ప్రచార కార్యక్రమంలో కొన్ని బూతుల్లో నేను వెళ్ళి ఇద్దరం కూడా రెండు వేరువేరుగా విడివి ఉంచి వేరువేరు బూతుల్లో ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు ఈ 43వ బూత్ మరియు 56 బూత్ సాయంకాలం పూట ఇక్కడ ప్రచార కార్యం నేను రావడం జరిగింది. ఈ ప్రచార కార్యం ఇక్కడ మా ఉన్నటువంటి మా బూత్ కన్వీనర్ సభ్యులు ఆరోగ్యేశ్వరరావు గారు, రెడ్డి గారు, శ్రేణి గారు, దుర్గా భవానీ గారు కానీ అందరూ కూడా పాల్గొని ప్రచార కార్యక్రమం. ఇందులో భాగంగా ఇప్పుడు ఇక్కడ సంజయ్ కాలనీ పరిధిలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మీటింగ్ తర్వాత ఈ పరి